नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल यूएसपीएस टेल गेम सेक्शन फैक्ट्स। वीडियो చేసి టాప్ 10 గేమ్స్ మీదైతే తీస్తున్నా. yes, సో ఈ సిరీస్ అనేది అసలు ముంగడికే పోతలేదు మన ఛానల్ లా, అందుకని చెప్పి ఇప్పుడు ఈ సిరీస్ ని ముంగడికి తీసుకుపోతున్నా. సో ఇందులో ఫస్ట్ వీడియో ఏందంటే, సో ఇప్పుడు చూడవచ్చు మీరు మా ఫస్ట్ వీడియో ఇన్ దిస్ వీడియో ఈజ్ సబ్వే ప్రిన్సెస్ రన్నర్ అన్నమాట. సో ఈ గేమ్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఆడి ఉండవచ్చు, ఒకవేళ ఆడకపోతే ఆడని వాళ్ళ కోసం మాత్రమే ఈ గేమ్ అయితే చెప్పడం జరిగింది. ఇది సేమ్ సబ్వే సర్ఫేస్ లెక్కనే ఉంటుంది, కానీ సబ్వే సర్ఫేస్ కాదు, సబ్వే సర్ఫేస్ లెక్కనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని మోడ్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని గ్రాఫిక్స్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. ఇందులో ఇందులో మల్టీప్లేయర్ కూడా ఆడుకోవచ్చు, లైక్ మనం స్కోర్ ఇచ్చి మన ఫ్రెండ్స్తో అంటే ఫ్రెండ్స్ మనము కలిసి ఆడము. కాకపోతే ఏంటంటే లైక్ సబ్వే సర్ఫేస్లు ఎట్లయితే ఆన్లైన్లో ఆడతామో ఇందులో కూడా ఆడుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఈ ఐవీవై సంస్థ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. 4.1 రేటింగ్ ఉన్నది, 62 MB మాత్రమే, అండ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఆల్సో. ఇది వచ్చేసి దీంట్లో కొన్ని మోడ్స్ అనేవి ఉంటాయి, లైక్ సిటీ మోడ్, ఫారెస్ట్ సీన్ అండ్ సబ్వే సీన్ కూడా ఉంటుంది. లైక్ ఇప్పుడు చూడవచ్చు ఇది సబ్వే సీన్, అండ్ ఇది వచ్చేసి మైనింగ్ సీన్ అనమాట. ఇందులో ఏంటంటే బోనస్ సీన్ అనేది ఎక్కువ, అంటే బోనస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం నిధి నిక్షేపాలను ఎక్కువగా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చూడవచ్చు కాయిన్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా అయితే ఉంటుంది, ఇలా ఎన్నో మోడ్స్ అనేవి ఇందులో ఉన్నది. సో ఆ మోడ్స్లో మీరు ఆడవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ గేమ్ వచ్చేసి టెంపుల్ రన్ గేమ్. సో ఈ గేమ్ గురించి అసలు నేను చెప్పాల్సిన ప్రత్యేకతంగా చెప్పాల్సింది ఏమి లేదు, ఇది ఆల్రెడీ ఆడిందే అందరూ, అందరికీ తెలిసిందే ఈ గేమ్. కానీ అయినా ఎందుకు తెచ్చినో మళ్ళీ అందరికీ తెలుసు కదా అంటే, ఇది ఓన్లీ జస్ట్ ఫర్ క్యాజువల్ అనమాట. సో ఇది ఇమాన్జీ స్టూడియోస్ వారు రిలీజ్ చేసిండ్రు. సో ఇది 4.1 స్టార్ రేటింగ్ అయితే ఉంది, 43 MB మాత్రమే, అండ్ యూఎస్ఏ కంట్రీ అనమాట ఇది రిలీజ్ చేసింది. అండ్ ముందు గేమ్ కూడా ఫస్ట్ గేమ్ కూడా యూఎస్ఏనే రిలీజ్ చేసింది. అండ్ ఇది ఎందుకు తెచ్చినా అంటే జస్ట్ ఫర్ టైం పాస్ అనమాట. అది గేమ్స్ దొరక్క కాదు, కాకపోతే ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ది వండర్ఫుల్ గేమ్ అని, దీనికి అసలు ఎండింగే ఉండదు అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. సో ఇందులో అయితే ఇలా వెళ్తూనే ఉండాలిగా. సో ఇందులో ఎండింగ్ అనేది ఉండదు, కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే అది రీ అవుతూనే ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఆడి ఉంటే మీకు తెలిసే ఉంటుంది, ఒకవేళ ఆడని వాళ్ళ కోసం నాకు తెలిసినంత వరకు అయితే టెంపుల్ రన్ ఆడని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ స్టిల్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ట్రై చేయవచ్చు. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ గేమ్ అయితే నేను తెచ్చాను. సో నెక్స్ట్ నుంచి అయితే ఏ గేమ్ కూడా రిపీట్ కాకుండానే చూసుకుంటా అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ గేమ్ నుంచి, నెక్స్ట్ వీడియోస్ నుంచి అయితే నేను ఇట్లాంటి గేమ్స్ అంటే తెలిసిన గేమ్స్, ఎక్కువగా తెలిసిన గేమ్స్ అయితే తేను. సో ఈ టెంపుల్ రన్ గురించి తెలవందంటూ ఏముంటుందిలే, కానీ అయినా సారీ ఫర్ ఇట్. సో నెక్స్ట్ గేమ్ వీడియో నుంచి అయితే తేకుండా ఉండడానికి అయితే ప్రయత్నిద్దాం. సో నెక్స్ట్ థర్డ్ గేమ్ వచ్చేసి మన వీడియోలో, ఇది కూడా అందరికీ అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది ఆడకపోయి ఉండవచ్చు కూడా, స్టాక్ బాల్ బ్లాస్ట్ త్రూ ప్లాట్ఫామ్స్. ఇది ఒక క్యాజువల్ గేమ్ అనమాట. సో జస్ట్ ఓన్లీ ఫర్ మైండ్ రిలాక్సింగ్ అండ్ టైం పాస్ పర్పస్ మాత్రమే. ఇది ఏంటంటే నెట్ ఆన్ చేసుకొని ఆడితే యాడ్స్ ఎక్కువగా వస్తాయి. సో బట్ స్టిల్ మీకు యాడ్స్ వద్దనుకుంటే ఆఫ్లైన్లో ఆడాలన్నమాట. ఇది ఆఫ్లైన్ గేమే, మల్టీప్లేయర్ అంటూ ఏమి ఉండదు. సో ఇందులో ఏంటంటే క్యాజువల్ అజాల్ గేమ్స్ అనేవాళ్ళు రిలీజ్ చేశారు ఈ గేమ్ని. సో ఇందులో ఏంటంటే 4.1 రేటింగ్ ఉంది, అట్లనే 27 MB మాత్రమే, అండ్ ఇట్స్ ఫ్రమ్ దుబాయ్ అనమాట. దుబాయ్ వాళ్ళు రిలీజ్ చేసిన గేమ్ ఇది. సో మీరు ఆడాలనుకుంటే ఆడవచ్చు, లేకపోతే లేదు. సో నెక్స్ట్ ఫోర్త్ గేమ్ వచ్చేసి మన దాంట్లో స్టేర్ రన్ అనమాట. ఇది మ్యాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు, ఇది రీసెంట్గానే రిలీజ్ అయింది. సో 2020లోనే ఏంటంటే ఓడో కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు అనమాట. సో ఈ ఓడో కంపెనీ అనేది మస్తు క్యాజువల్ గేమ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. లైక్ చూడవచ్చు మీరు క్రౌడ్ సిటీ వంటి ఎన్నో క్యాజువల్ గేమ్స్ని అయితే తేవడం జరిగింది ఆ సంస్థ. సో 4.1 రేటింగ్ ప్లస్ 44 MB మాత్రమే, అండ్ ఆఫ్లైన్ గేమ్, ఫ్రమ్ ఫ్రాన్స్ అనమాట ఇది. సో మీరు ట్రై చేయండి, పక్కా టైంపాస్కి అయితే ఉంటుంది ఇది. సో టైంపాస్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరైతే ట్రై చేయవచ్చు, జస్ట్ సింపుల్ క్యాజువల్ గేమ్ అనమాట. అండ్ ఇది ట్రెండింగ్లో కూడా ఉంది ఈ గేమ్ అనమాట. సో ఏం లేదు, స్టేట్స్ అనేవి మనం కట్టుకుంటూ వెళ్ళిపోవడమే. లైక్ ఇట్లా ఏమైనా అడ్డు వచ్చినప్పుడు అట్లా స్టేట్స్ కట్టుకొని వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ గేమ్ అంతే ఉంటుంది. సో కానీ టైంపాస్ క్యాజువలైజ్డ్ గేమ్ అనమాట ఇది. సో ఎంత క్యాజువల్ అంటే జస్ట్ ఓన్లీ ఫర్ మైండ్ రిలాక్సింగ్ పర్పస్కి అయితే మనం ఆడుకోవచ్చు. అండ్ లైక్ మన స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా ఇది ఆడవచ్చు. సో చూడవచ్చు నేనే ఈ సెకండ్ లెవెల్ని కవర్ చేయడానికి దాదాపు 10-20 టైమ్స్ దాకా అయితే ఆడినా.
సో అదైతే వీడియోలో చూపించలేకపోయినా బట్ నౌ ఇట్స్ కంప్లీటెడ్ సో మస్తు ఉంటుంది గేమ్ అయితే మీరు కూడా ట్రై చేయవచ్చు సో నెక్స్ట్ సో ఈ గేమ్లో ఇంకా స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయంటే చూడవచ్చు బోనస్ లెవెల్స్ అయితే ఉన్నాయి ఇందులో సో మీరు ఇలా గాల్లో తేలుతూనే ఆడాల్సి ఉంటుంది సో అలా ఎప్పుడైతే లేనా మీరు ఆగిపోతారో అలా అయిపోతుంది సో యస్ దట్స్ ఇట్ సో ఈ గేమ్ గురించి కొత్తగా చెప్పడానికంటూ ఏం లేదు సో ఇది ఓడో కంపెనీ వాళ్ళు రెడీ చేశారు ఓడో సంస్థ వాళ్ళు రెడీ చేశారు సో కాబట్టి ఇది గేమ్ ఎంత పర్ఫెక్ట్ బాగుంటుందో మీ అందరికీ ఇక ఊహలకు కూడా అందదు అన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు సో ఈ గేమ్ కూడా బాగానే ఉంటుంది సో నెక్స్ట్ ఫిఫ్త్ గేమ్ వచ్చేసి సో నేను ఈ గేమ్స్ అన్నిటికీ కూడా ఇదేంది ఇవ్వట్లేదు టాప్ 10 టాప్ 5 టాప్ 1 అని అయితే ఇవ్వదలచలేదు ఎందుకంటే గేమ్స్ అన్నీ కూడా ఒకటే ఉంటుంది సో దానికైతే నేను ఇవ్వను సో ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే బాటిల్ జంప్ 3D అనమాట సో ఈ గేమ్ గురించి కూడా మీకు తెలిసే ఉండాలా ఒకవేళ తెలవని వాళ్ళు అయితే ఇది ఆడుకోవచ్చు జస్ట్ క్యాజువల్ గేమ్ అనమాట సో మైండ్ రిలాక్సింగ్ ఏం ఉండదు ఒక బాటిల్ ఉంటుంది ఆ బాటిల్ని మనం ట్యాప్ చేస్తున్న కొద్ది అది జంప్ అవుతూ ఉంటుంది కింద మన ఆబ్జెక్ట్ ఉంటే అంటే కింద గ్రౌండ్కు తగలకుండా దాన్ని జంప్ చేయిస్తూ ఉండాలి సో మీరు చూడవచ్చు లైక్ కింద టచ్ కాకుండా జంప్ చేపిస్తున్నా సో అలా చేస్తూ చేస్తూ అది తీసుకుపోయి ఒక డబ్బా అనేది ఉంటుంది ఆ డబ్బాలో పడేసేయాలన్నమాట సో ఇది ఆఫ్లైన్ గేమే ప్లస్ ఇంక ఇది క్యాజువల్ అజూర్ గేమర్స్ వారి నుంచి రిలీజ్ చేశారు అండ్ 4.4 రేటింగ్ ప్లస్ ఇంకా 50 MB మాత్రమే అండ్ ఆఫ్లైన్ అండ్ ఇట్స్ ఫ్రమ్ దుబాయ్ ఎస్ సో ఇది కూడా ఒక ఆఫ్లైన్ గేమే సో మన ఛానల్ ఏంటంటే ఇప్పటివరకు ఆఫ్లైన్ గేమ్స్ అయితే ఎక్కువగా మాట్లాడుకున్నాం సో అందులో కూడా ఇది కూడా ఒక లిస్టులో చేరుకుంది సో నెక్స్ట్ వచ్చేసి వోల్ అడ్వెంచర్ డ్రా సారీ కలర్ అడ్వెంచర్ డ్రా అనమాట సో వోల్ అనుకున్నా కలర్ అడ్వెంచర్ డ్రా అనమాట ఇది ఏముండదు జస్ట్ ఓన్లీ నువ్వు హోల్డ్ చేయాల్సి ఉంటుంది అంటే కంట్రోల్స్ కూడా సింపుల్ జస్ట్ మీరు హోల్డ్ చేస్తే సరిపోయింది అది అలా 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 వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ కలర్ అనమాట సో అది వెళ్ళిపోతూ ఏంటంటే డ్రా అవుతూ ఉంటుంది రోడ్ మొత్తం ఇట్లా డ్రా కలర్ అనేది అచ్చుబడిపోతూ ఉంటుంది అనమాట సో జస్ట్ ఫర్ మైండ్ రిలాక్స్ అయిపోతాం ఇది ఆడితే కనుక చెప్తున్నా కదా ఇందులో కొన్ని స్కిన్స్ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట సో స్కిన్స్ కొనడం అంటే ఎట్లంటే మనం గెలిచిన తర్వాత మీకు వచ్చే కాయిన్స్ అన్నింటిని తీసుకొని ఇక్కడ స్పిన్ చేయాలన్నమాట ర్యాండమ్గా ఏదన్నా రావచ్చు అలా మీరు అన్ని స్కిన్స్ కనుక అన్లాక్ చేసుకున్నట్టయితే ఇక మీరు గేమ్ ఒక బ్రహ్మాండంగా ఆడుతున్నట్టే సో ఇందులో ఏంటంటే లెవెల్స్ కూడా ఉంటాయి లైక్ స్టిక్కర్ బుక్ ఉంటుంది మీరు ప్రతిసారి కూడా స్టిక్కర్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి అలా స్టిక్కర్స్ అన్నీ కలెక్ట్ అయిపోతే ఇక అయిపోయినట్టే గేమ్ సో ఏంటంటే స్టిక్కర్స్ అనేవి అంత ఈజీగా రావు మనం కష్టపడాలి ప్లస్ ఇంకేంటంటే స్టిక్కర్స్గా ఏమిస్తారంటే మన రియల్ కంట్రీలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది లైక్ తాజ్మహల్ నెక్స్ట్ న్యూయార్క్ లేదా ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పిరమిడ్స్ అలా ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో అవన్నిటిని కలెక్ట్ చేసుకుంటే గేమ్ అయిపోయినట్టే సో అలా కలెక్ట్ చేస్తే అయిపోయిందిగా ఏముంది అని అనుకోవచ్చు కానీ కలెక్ట్ చేయడంలోనే ఉంది అసలైన మాది అది కలెక్ట్ చేయాలంటే మస్తు సేపు ఆడాలి గేమ్ అయితే సో మీరైతే ఒకసారి ట్రై చేయండి గేమ్ అయితే హైలైట్ ఉంటుంది కలర్ అడ్వెంచర్ డ్రా ది పాత్ సారీ పాత్ మర్చిపోయినా అండ్ ఇది 4.3 రేటింగ్ 42 MB మాత్రమే అండ్ ఇది కూడా ఒక ఆఫ్లైన్ గేమ్ ఫ్రమ్ దుబాయ్ సో స్వదేశీ గేమ్ల గురించి అయితే నేను సపరేట్ లిస్ట్ అయితే తీస్తా బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అంతా కలుపుకొని అన్నీ ఆడుకోనికే కాబట్టి అన్నీ కలిపి చెప్తాం సో నెక్స్ట్ 7th గేమ్ వచ్చేసి ఎస్కేప్ మాస్టర్స్ సో ఈ గేమ్లో ఏంటంటే మీరు దొంగలు ఉంటారు కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మీరు దొంగలు ఉంటారు మీరు ఏంటంటే తప్పించాల్సి ఉంటుంది లైక్ ఫన్ రన్ ఉంటుంది చూడండి అలాగా లేకపోతే బాల్ సాండ్ బాల్ ఉంటుంది చూడండి అలా అంటే ఏంటంటే బాల్స్ ఉంటాయి అందులో ఇందులో ఏంటంటే దొంగలు ఉంటారు అంతే మనుషుల ప్లేస్ లాగా దొంగలు ఉంటారు ఇది నా మ్యాన్షన్ అనమాట సో నా కోటని నేను కట్టుకున్నా ఇంకా అంటే గెలిచినప్పుడు వచ్చే స్టుక్కల్ని ద్వారా మనం కట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది సో మీరు చూడవచ్చు దొంగల్ని తప్పిస్తూ ఉన్నా సో అలా తప్పిస్తే దొంగలు తప్పించుకుపోవాలి అంతే ఇక అదే ఈ గేమ్ కాన్సెప్ట్ సో ఇది వచ్చేసి 4.1 జస్ట్ 78 MB మాత్రమే ఉంటుంది అండ్ ఇట్స్ ఫ్రమ్ ప్లే లెజెండరీ గేమ్స్ అనమాట సో ప్లే లెజెండరీ నుండి అయితే రిలీజ్ చేశారు అండ్ ఇట్స్ ఫ్రమ్ సైప్రస్ అండ్ ఇట్స్ అన్ ఆఫ్లైన్ గేమ్ సైప్రస్ లిమాసాల్ అనే దేశం నుంచి అయితే వచ్చింది ఇది అండ్ ఇట్స్ ఆఫ్లైన్ గేమ్ అనమాట జరా బాగుంటుంది గేమ్ అనేది జస్ట్ మైండ్ రిలాక్స్ అంటే సాండ్ బాల్ ఆడినప్పుడు ఎట్లుంటుందో ఇది కూడా అంతే సో ఏంటంటే దొంగల్ని బండెక్కించి పారిపోయేటట్లు చేయాలంతే గేమ్ కాన్సెప్ట్ వచ్చే సింపుల్గానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయవచ్చు
సో ఇది ఇప్పుడు నేను ఇట్లా వచ్చిన, సో ఇప్పుడు నేను ఇది కట్టాల్సి ఉంటుంది. సో చుక్కలు అయితే గెలుచుకున్నా, సో గెలుచుకున్న చుక్కల్ని వాడి ఇది కట్టాల్సి ఉంటుంది. సో నేను కడుతున్నా అన్నమాట. సో ఏది కడితే బాగుంటుందో చూస్ చేసుకొని బిల్డ్ అని కొడితే సరిపోయింది. సో కంటిన్యూ, ఇవి గేమ్ ప్లేస్ అన్నీ కూడా నేను నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఆడినవే. నేను గేమ్ ప్లేస్ అనేవి తీసుకురాను, ఎందుకంటే కాపీ రైట్స్ కేసు పడే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే ఏమి ఉండవు. ప్లస్ ఇంకేందంటే వాళ్ళు ఏదో ఆడి ఇచ్చేస్తూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని అయితే మనం చెప్పలేము. సో నెక్స్ట్ గేమ్, ఫిఫ్త్ గేమ్ వచ్చేసి పోలీస్ చేజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి వెల్ కనెక్ట్ వారు రిలీజ్ చేసిండ్రు, అండ్ ఇట్స్ ఫ్రమ్ రష్యా. ఆఫ్లైన్ గేమ్, 4.1 స్టార్ రేటింగ్, అండ్ 25 MB మాత్రమే. సో 25 MB అంటే 3G ఫోన్స్లో కూడా వస్తుంది, లైక్ మైక్రోమాక్స్ లాంటి మొబైల్స్లో కూడా స్మూత్గానే రన్ అవుతుంది. సో మైక్రోమాక్స్ అంటే మరి 3G అంటలేను, లైక్ పాత మోడల్స్ ఉంటాయి చూడండి, లైక్ ఇలా ఫ్యూ ఏదో మోడల్ ఉండే, పేరు గుర్తుకొస్తలేదు, నెంబర్ గుర్తుకొస్తలేదు. సో ఇలా ఏంటంటే ఇది సింపుల్, మనం దొంగలం ఉంటాము, మనం పోలీస్ చేతి నుంచి తప్పించుకొని పోలీస్ కార్స్ని బ్లాస్ట్ చేసేయవచ్చు, లేదంటే వీటి నుండి తప్పించుకొని తిరుగుతూ ఉండాలన్నమాట. సో మనం పోలీస్ కార్లను తగిలితే మన హెల్త్ పోయి మనం చచ్చిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. పోయి మన హెల్త్ పోయినా మనం బతకచ్చా అంటే ఆడ హెల్త్ అనేది దొరుకుతూ ఉంటుంది, అది కలెక్ట్ చేసుకుంటే మన హెల్త్ అనేది నిండిపోతూ ఉంటుంది. సో అది మీరు చూడవచ్చు, రెడ్ కలర్ ఒక డాట్ కనిపించింది అది అనమాట. సో ఇది నా ఫోన్లోనే ఆడిన ప్రూఫ్, ఎవరికైనా కావాలనుకుంటే గేమ్ కింద ఒక స్క్రోలింగ్ యాడ్ అనేది వస్తుంది, మీరు చూడవచ్చు జోస్ అని చెప్పి. సో అది వేరే మొబైల్స్లో అయితే ఏడా రాదు కదా వీడియోలు పెట్టినప్పుడు. సో జస్ట్ ఇది ఏంటంటే నా మొబైల్లో నేను ఆడింది మాత్రమే పెడుతున్నా. సో ఈ గేమ్ కూడా బాగానే ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 9th గేమ్, పిక్ మీ అప్ అనమాట. సో ఇది ఏంటంటే ఒక ట్యాక్సీ టైప్ గేమ్ అనమాట. అంటే జస్ట్ మీరు హోల్డ్ చేస్తే కార్ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు రిలీజ్ చేసేస్తే కార్ వెళ్ళి ఆగిపోతుంది. సో అలా మీరు చూడవచ్చు, లైక్ గుద్దేసినప్పు. ఇది ఏంటంటే యాక్సిడెంట్స్ కాకుండా ట్రాన్స్పోర్టర్స్, లైక్ ఎలా ప్యాసెంజర్స్ని వదిలేయాల్సి ఉంటుంది, వాళ్ళ ప్లేసులలో వదిలేయాల్సి ఉంటుంది. సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఇన్ నాయిస్, ఒకవేళ నాయిస్ సరిగా వాయిస్ సరిగా రాకపోయినా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బ్ ఏమన్నా సారీ ఫర్ ఇట్. సో ఏంటంటే ఇప్పుడు ఇది వచ్చేసి టేస్టీ పిల్ వారు రిలీజ్ చేసిండ్రు, అండ్ ఇట్స్ ఫ్రమ్ యూఎస్ఏ. ఆఫ్లైన్ గేమ్, అండ్ 4.1 రేటింగ్, 53 MB గేమ్ అనమాట ఇది. సో 50 అంటే నార్మల్గానే వస్తుంది ప్రతి మొబైల్లో కూడా, ఇప్పుడున్న ప్రతి మొబైల్లో స్మూత్గానే రన్ అవుతుంది ఈ గేమ్. సో మీరు చూడవచ్చు నా ఫోన్లో కూడా స్మూత్గానే రన్ అవుతుంది ఈ గేమ్. సో నేను ఆడి పెడుతున్నా కాబట్టి మీరు నమ్మవచ్చు ఈ గేమ్ని బాగానే ఉంటుంది. సో ఇక ఈ గేమ్ కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. యాడ్స్ రాకుండా ఉండడానికి టిప్స్ ఏంటంటే మీరు నెట్ ఆఫ్ చేసుకొని ఆడాలి. బెస్ట్ పని నెట్ ఆఫ్ చేసుకొని ఆడినారంటే మీకు డెఫినెట్గా ఏంటంటే అది యాడ్స్ రావడం అయిపోతుంది. నేను ఏంటంటే ఆన్ నెట్ ఆన్ చేసుకొని ఆడడం జరిగింది, అందుకని చెప్పి వైఫై ఆన్ ఉన్నందుకు జర యాడ్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. సో సారీ ఫర్ ఇట్, అండ్ యాడ్స్ కట్ చేసే మీకు పెట్టడం జరిగింది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్, 10th గేమ్ వచ్చేసి సేవ్ డాడీ పుల్ హిమ్ అవుట్ గేమ్ అనమాట. సేవ్ డాడీ పుల్ హిమ్ అవుట్ గేమ్ అనమాట. సో ఇది ఏంటంటే మీరు చూసే ఉంటారు, లైక్ ఏంది గ్రాండ్ ఫాదర్ ఎస్కేప్ అని చెప్పేది ఒక గేమ్ ఉండే. సో ఆ గేమ్లో యాడ్స్ ఎలా ఉంటాయో అదే యాడ్తో తీయబడిన గేమ్ ఇది. సో ఇది ఏం లేదు, ఒక ఏది మీ ఒక వ్యక్తి షిప్లో వెళ్తూ ఉంటాడు, తన పేరు డాడీ అనమాట. సో తనను ఏంటంటే చేపల నుండి అట్లనే కొన్ని బాంబ్లాస్ల నుంచి తప్పించాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడవచ్చు షార్కులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, అవి ఒకవేళ మనం పైన ఉన్న సీకు తీసినామంటే అది తాను చచ్చిపోతుంది, ఈ డాడీ అనేది ఆయన చచ్చిపోతాడు. సో అందుకని ఆయన చచ్చిపోకుండా ఆయన కాపాడుతూ ఈ గేమ్ అనేది ఆడాల్సి ఉంటుంది. సో ఇది కూడా వచ్చేసి బాగానే ఉంటుంది. దీని వచ్చేసి టిమ్జోన్ గేమ్స్ అని వారు రిలీజ్ చేసిండ్రు, 4.1 రేటింగ్, 38 MB, ఆఫ్లైన్, అండ్ ఇట్స్ ఫ్రమ్ ఇండియా. స్వదేశీ గేమ్లలో ఒక్కటి దొరికింది మనకు, అది ఇండియా నుండి ఇది. సో ఇండియా నుండే తయారు చేయబడింది ఈ గేమ్. సో ఇట్లా నైస్ గేమ్, పక్కా ట్రై చేయండి, స్వదేశీ గేమ్ అని ట్రై చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంతే వాటి వీడియో, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం, అండ్ టాప్ 10 లిస్ట్లో కూడా ఇప్పుడు చేస్తూనే ఉంటాను. సో ఇంతే వాటి వీడియో, మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. దిస్ ఈజ్ యువర్ జస్ట్ ప్లే స్టిల్ గేమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.